మీకు తెలుసు మన రాష్ట్రంలో ఇప్పటికి 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మరో 16 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు సంకల్పించారు దానికి సంబంధించి ఈ రోజు భూముల కేటాయింపు కార్యక్రమం కూడా కేబినెట్ ఆమోదించిన విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలకి మచిలీపట్నం మండలం చిలకలపూడిలో 29.6 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఇవాళ మంత్రి మండలి ఆమోదించింది విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలకి విజయనగరం జిల్లా గాజుల రేగలో 80 ఎకరాలను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం కూడా ఇవాళ కేబినెట్ ఆమోదం పొందింది విశాఖపట్నం జిల్లాలో పాడేరు మండలం తలారి సింగి వద్ద 35 ఎకరాల భూమిని మెడికల్ కాలేజీ కేటాయిస్తే కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలకి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం పెనుగొండలో 48.49 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఇప్పుడున్న వైద్య ఇప్పుడున్న ఆసుపత్రితో పాటు అక్కడ వైద్య కళాశాలని ఏర్పాటు చేయడం కోసం దానికి ఇప్పుడున్న ఆసుపత్రికి సమీపంలో చాలా విలువైన 12.5 ఎకరా 5-7 ఎకరాల భూమి ఇవాళ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నాం కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజీ పక్కన విలువైన 15.76 ఎకరాల విస్తీర్ణం భూమిని మెడికల్ కాలేజీ కోసం వేరే ఇంకా సూపర్ స్పెషాలిటీ సేవలు అక్కడ అందించే విధంగా నిర్మాణం చేయడం కోసం ఇవ్వడం జరిగింది విశాఖ జిల్లా అనకాపల్లిలో నడిపొడ్డున 50 ఎకరాల భూమిని ఈరోజు వైద్య కళాశాల కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు గుంటూరు జిల్లాలో బాపట్ల మండలం జమ్ములపాలెం గ్రామంలో 51.07 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ వైద్య కళాశాలకు ఇస్తూ కేబినెట్ ఆమోదించింది అదేవిధంగా గుంటూరు జిల్లా కేంద్రంలో ఉన్న జనరల్ ఆసుపత్రిలో అత్యవసర విభాగాల ఏర్పాటు ఆసుపత్రి విస్తరణ వీటి కోసం 6 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ కూడా కేబినెట్ ఆమోదించిన విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా ఇవి కాకుండా విజయవాడ కృష్ణలంకలో నిర్మలా శిశు భవన్ అండ్ అనాథ శరణాలయం మదర్ దిరిసా వారికి సంబంధించిన అనాథ శరణాలయం నడపడానికి 2,000 గజాల స్థలాన్ని అదేవిధంగా శిశుభవన్ని చేయడానికి ఈ 2,000 గజాల స్థలం 99 ఏళ్ల పాటు లీజుకి ఇస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది బందర్ కాలువ పక్కన ఉన్న 2,266 గజాల స్థలాన్ని కూడా మిషనరీ ఆఫ్ చారిటీస్కి నిర్మలా హృదయ భవన్ అంటే వృద్ధాశ్రమం తర్వాత పూర్తిగా ఎలాంటి ఆలనాపాలన లేని వృద్ధుల సంక్షేమం చూడడం కోసం ఏర్పాటు చేసే సదనానికి దీర్ఘకాలిక లీజుకి ఇవ్వడానికి కూడా ఇవాళ కేబినెట్ ఆమోదించింది దీంతోపాటు వైఎస్ఆర్ కడప జిల్లాలో డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్స్ ఆర్ట్స్ కాలేజీ యూనివర్సిటీకి కొత్తగా 224 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది వీటిలో 138 టీచింగ్ పోస్టులు 86 నాన్ టీచింగ్ పోస్టులు ఉంటాయి ఈ వైఎస్ఆర్ జేఎన్టీయు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్స్ ఆర్ట్స్ యూనివర్సిటీగా దీనికి నామకరణం చేశారు